మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు జరిగింది ఇది పంతొమ్మిదో తారీఖున ఎప్పుడు వర్షాలు పడ్డాయి పద్దెనిమిదవ తారీఖున ఎప్పుడు మీకు అలర్ట్ ఇచ్చారు ఎయిటీన్త్ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి విన్యాసం పంతొమ్మిదో తారీఖు మీరు చూశారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు నేను అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కుప్పంలో ఓడిపోయాడు కాబట్టి చూడాలని ఇది ఉంది అందుకే మీకోసం అసెంబ్లీ పది రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నా మీరు రండి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఉంటుందని చెప్తావా నువ్వు ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏంటి ఆనందం ఇంత సీరియస్గా ఉంటే వరదలుంటే వరదలపైన మీరు చర్చించకుండా ఆ రోజు అసెంబ్లీలో మా మీద దాడి చేస్తారా నేను చెప్పాం వరదలున్నాయి ప్రధానమంత్రి ఈరోజే మూడు బిల్స్ని వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్స్ కూడా వితిరా చేసుకున్నారు రద్దు చేసుకున్నారు మీరు కూడా అమరావతి ఏమంటే ఎగతాడు చేస్తూ మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్కడ న్యాయం అండి నేను అడుగుతున్న నిన్న ముఖ్యమంత్రిని వెళ్ళాడు ఇది కడప జిల్లా ముఖ్యమంత్రికి అన్ని సీట్లు గెలిపించిన జిల్లా వెళ్ళారు ఏం చేశారు మీరు ఎవరిని బయట రాకుండా ఆపుతారా మీరు ఇదేనా ఓదార్పు యాత్ర ఇదేమైనా పరామర్శించేది ఇష్టానుసారంగా మీరు వెళ్ళి అక్కడ ఎవరిని రానియకుండా చేసి ముందే బెదిరించి అధికారులు భయపెట్టి ఒకవేళ మీరు ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ మేము అందరి అందరిపైన కేసులు పెడతాం జైల్లో పెడతాం బీ కేర్ఫుల్ అని తీవ్రంగా నష్టపోయిన ఇండ్ల దగ్గర పోలీసులు పెట్టి బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారా అంటే ఏం ప్రజాస్వామ్యం ఇది నిన్న కేంద్రంలో మంత్రి మాట్లాడితే రాష్ట్రంలో ఉండే మంత్రి ఆయనకేం తెలీదా అంటే మీకంటే గొప్ప మేధావులు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకంటే ముంచేయడానికి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరైనా ప్రజల ప్రక్షానగాన మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్గా అటాక్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం బొరజల్లడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మీరు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏ ముఖ్యమంత్రి అడుగుతున్నా మీకు ఏ మాత్రమైనా సరే ప్రజాస్వామ్యం పైన కానీ లేకుంటే ప్రజల ప్రాణాలపైన కానీ మీకు విలువ ఉంటే దీనికి సమాధానం చెప్పండి అలాంటి సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు మీ బాధ్యత ఏంటి ప్రాజెక్ట్ తెగిపోయిన తర్వాత ప్రాజెక్ట్ దగ్గర మీరు వెళ్ళారా దీనికి కారణాలు కనుక్కున్నారా అంటే మీ అందరికీ ప్రజలను చంపడానికి లైసెన్స్ ఇచ్చారా మీకు ఏమనుకుంటున్నారు మీరు కనీసం పోయి కొంత డీటెయిల్డ్ సమాచారం సేకరించి ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు లేదా అంటే మీరే దీన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రజల్ని చంపడానికి ప్రోత్సహిస్తున్నారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజలపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఇది అన్నమయ్య దీంట్లో జరిగింది మీరు చూస్తే గ్రామాలు గ్రామాలు మూడు గ్రామాలు అయితే మొత్తం గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి జలమయమైపోయినాయి ఇసుకంతా వచ్చి పొలాలు కానీ ఇండ్లు కానీ వేసాయి ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉండాలనో వాళ్ళకి అర్థం కాకుండా కనీసం ఒక టెంట్ వేయలేకపోయారు ఈ ప్రభుత్వం ఆడబిడ్డలు స్నానాలు చేయలేకపోయారు వాళ్ళు మాతో అదే చెప్పారు మేము స్నానాలు చేయలేకపోతున్నాం మూడు రోజులు అయ్యింది ఏం చేయాలి మేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఇక్కడ ఇంకొక విషయంలో మీరు చూస్తే చిత్తూరు నేను మళ్ళా చిత్తూరుకు వచ్చాను